हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। नेनु मी सुमा। ई रोजु रेसिपी वच्चेसी एंटी, दूध पेड़ा लागा अनिपिस्तुंदा, स्वीट लागा अनिपिस्तुंदा? कादंडी, इदि मलाई कट्रोल कुल्फी अंडी। चाला अंटे चाला टेस्टिंगा उंटुंदी, चाला सिंपुल गा ईजीगा इंट्लोने चेसुकोनि ఈ సమ్మర్లో చక్కగా ఎంజాయ్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు ఈ రెసిపీని చూపిస్తున్నాను. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టం కదా కుల్ఫీ అంటే. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేనైతే. ఇక్కడ నార్మల్ మిల్క్తో అయినా చేసేసుకోవచ్చు. ఇంకో ప్యాకెట్ కూడా ఓపెన్ చేసేసి టోటల్గా 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఇది ఒక పొంగు వచ్చే వరకు హైలో పెట్టి మరగనివ్వాలి. చూడండి, ఒక పొంగు వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఇందులో నుండి ఒక 4 గరిటెల మిల్క్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ విధంగా 4 గరిటెలు తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. 4 టీ స్పూన్ల మిల్క్ పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఈ 2 తీసుకున్నాను. 1 కప్పు పంచదార తీసుకోవాలి. 1 లీటర్ మిల్క్కి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. మీరు కాస్త తీయగా తినాలనుకుంటే ఇంకాస్త షుగర్ యాడ్ చేసుకోండి. మిల్క్ వేడిగా ఉన్నప్పుడే ఈ మిల్క్ పౌడర్లో ఈ పాలు వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఇక్కడ కోవాకి బదులుగా నేను ఇక్కడ ఈ మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. చూడండి, ఉండలు లేకుండా కలిసిపోయింది కదా. ఇది పక్కన పెట్టేసేసుకొని పాలు కూడా చిక్కగా అయ్యాయి కదా ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకుందాం. ఈ విధంగా 1 కప్పు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని షుగర్ అంతా కరగనివ్వాలి. ఇంకో 1 కప్పు క్యారమిల్ ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకుందాము. ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేయాలి కదా. పాలు చల్లగయ్యాక ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. మిగిలిన పాలు మనం అందులో యూస్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి. ఇది వేయటం వల్ల ఐస్ అవ్వకుండా ఉంటుందండి. మనకు ఐస్ మలాయ్ కుల్ఫీ క్రీమీ క్రీమీగా ఉండేలాగానే ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉండలేకుండా కలిపేసేసుకొని ఒకసారి పాలంతా కలిపేసేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకుందాం. స్టవ్ చిన్నగా పెట్టేసేసి, ఫ్లేమ్ చిన్నగా పెట్టేసేసి చూడండి, ఈ విధంగా వేసేసి వెంటనే కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా 1-2 మినిట్స్ వరకు ఉంచేసేసి కాస్త చిక్కగా అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాం. మనం క్యారమిల్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ పక్కన పెట్టేసేసుకొని క్యారమిల్ కోసం 1 ప్యాన్ పెట్టేసేసుకొని 1 కప్పు పంచదార వేసేసుకొని వాటర్ వేయకుండా క్యారమిల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుతూ చూడండి, ఆల్మోస్ట్ కరగడం స్టార్ట్ అయింది కదా. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసేసి కుల్ఫీ మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసేసుకొని ఈ క్యారమిల్ని ఇందులో వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి క్యారమిల్ వేయటం వల్ల. ఇది మొత్తం కరిగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ కరగడం కూడా అయిపోయింది, కరిగిపోవడం కూడా అయిపోయింది. చూడండి, ఈ విధంగా 1 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసేసుకొని 1 గంట పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లగైపోయాక 1 గిన్నెలో వేసేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా 1 బౌల్లోకి తీసేసుకొని బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఒక్కసారి బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. మీరు ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే 1 తిప్పుడు తిప్పితే సరిపోతుందండి. ఈ విధంగా చూడండి, చక్కగా క్రీమీ క్రీమీగా ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ
షుగర్ డబ్బాలు, అలాగే మనం కాఫీ డబ్బాలు ఉంటాయి కదా స్టీల్వి, ఆ డబ్బాలలో కుల్ఫీ వేసుకుంటున్నానండి. మీ దగ్గర కుల్ఫీ మోడ్లో ఉంటే కుల్ఫీ మోడ్ యూజ్ చేయండి. నేను ఈ విధంగా సిలిండర్ షేప్లో ఉండాలని ఈ విధంగా చేస్తున్నానండి. కట్ చేసుకొని తింటే చాలా ఈజీగా తినేసేయచ్చు కదా. చూడండి, ఈ విధంగా ఒక ఫాయిల్ పేపర్ పెట్టేసేసుకొని, ఈ ఫాయిల్ పేపర్ పెట్టడం వల్ల ఐస్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఉంచేసేయాలి. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్కి ఎలా ఉందో చూసేద్దాం. ఇది ఇలా బయట పెట్టేసేసుకున్నాం కదా, ఫుల్గా ఐస్ అయిపోయింది, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మన కుల్ఫీ. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసేసుకొని వాటర్ ఉన్న బౌల్ తీసేసుకొని అందులో ఈ డబ్బాని అందులో పెట్టేసేసుకొని ఇలా చేయడం వల్ల ఈజీగా కుల్ఫీ బయటికి వచ్చేస్తుంది. ఒక నైఫ్ సహాయంతో కుల్ఫీని బయటికి తీసేద్దాం. చూడండి, చక్కగా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా ఇలా రోల్ చేసేస్తే మన రోల్ కట్ కుల్ఫీ రెడీ అయిపోయింది. చూడండి, బయటికి మెల్లిగా తీసేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. పీసెస్ లాగా కట్ చేసి పిల్లలకు పెట్టేసేయండి. కాస్త పిస్తా, బాదం వేసి పెట్టేసేయండి. టేస్టీ టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు, ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా, మీరు ఎంత కావాలనుకుంటే అంత కట్ చేసేసి పిల్లలకి పెట్టేసేయండి. అలాగే వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చక్కగా ఇంటిల్లిపాది హ్యాపీగా తినేసేయచ్చు. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, ఇలా బౌల్లో కూడా వేసుకొని కుల్ఫీలు పెట్టేసేసుకోవచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్? అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.